हाय फ्रेंड्स वेलकम टू कुफ्ली पीपल्स प्लेस वच्चेसी श्री कैलासम इक्कड़ प्रत्येकता एंटंटे अक्कड़ कोंड मीद एव्री टाइम एप्पुडु चूसिना वाटर वस्ताने उंटाई एलांटी एंडाकालमैना सरे आ वाटर अनेदि इंगिपोकुंडा कोंड मीद नुंची वाटर वस्तूने उंटाई इक्कड़ अक्कंगार्ले टेंपल उंदी కొండకి కింద భాగాన శివుడి విగ్రహము భగీరథుడి విగ్రహము గంగాదేవి విగ్రహం ఇక్కడ కింద ఉంది వాటర్ పైనుంచి ఎప్పుడు ఎలాంటి ఎండాకాలమైనా సరే వాటర్ అనేది ఒక 2 ఇంచుల నుంచి 1.5 ఇంచ్ ఈ మధ్యన ఎలాంటి ఎండాకాలమైనా సరే వస్తానే ఉంటాయి అన్నమాట వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంటాయి ఈ వాటర్ అనేది అలా ఇంకిపోకుండా ఎనీ టైం ఇలా వాటర్ వచ్చేదానికి గల కారణం ఏంటి ఎక్కడి నుంచి వస్తున్న ఈ వాటర్ అని అంటే పెద్దలు చెప్పేది ఏంటంటే ఇది విష్ణు పాదం నుంచి వస్తున్నాయి అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ఆ విష్ణు పాదం మనకైతే కనపడతదో లేదో తెలియదు వాళ్ళకి కనిపిస్తుందంట ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ వ్యాధికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారంట 1993లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కదా ఎన్టీఆర్ గారు ఆయనకి పక్షవాతం వచ్చింటే ఇక్కడ ఒక పీఠాధిపతి ఉన్నారు సాన్ గారు ఆయనే ట్రీట్మెంట్ కూడా చేశారంట 1995 సంవత్సరంలో ఎంటి రామారావు గారు ఇక్కడ సందర్శించి దీని శంకుస్థాపన చేశారంట ఒక 12 ఏళ్ల పాటు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల పాటు ఇక్కడ ఒక బస్ ట్రావెల్ కూడా నడిపేదంట ఒక బస్సు 12 సంవత్సరాల పాటు పెనగొండ నుంచి ఈ ఏరియాకి బస్ అనేది వచ్చేదంట సో ఇప్పుడు ఆ బస్ అనేది ఫెసిలిటీ లేదు బట్ అయితే పెనగొండకి ఒక 16 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ హైవే ఉంది కదా నేషనల్ హైవే దానికి వచ్చేసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది గొందిపల్లి ఊరు నుంచి ఇక్కడికి ఒక 6 కిలోమీటర్లు ఉంది సో మేము అక్కడికి వెళ్లి అతను సామిని కలిసేదానికి ప్రయత్నిస్తాము బట్ అయితే ఆ పూజారి గారిని ఆయన ఏమన్నా బిజీగా ఉంటే మేమే వెళ్ళి దీని గురించి తెలుసుకొని చెప్పేదానికి ప్రయత్నిస్తాము కొండ కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కి మీకు చూపించేందుకు ప్రయత్నిస్తాము బట్ అయితే ఇప్పుడు విగ్రహం ఉంది శివుడి విగ్రహము భగీరథుడు ఉన్నారు భగీరథుడి విగ్రహము ఎందుకు అక్కడ ఉంది అని అంటే హిందూ ధర్మం ప్రకారము భగీరథుడు అనే అతను వర్షం వాటర్ని భూమి మీదకి తీసుకొచ్చారు అని చెప్పేసి హిందూ ధర్మశాస్త్రం చెప్తుందంట సో అందుకోసమే భగీరథుడు అక్కడ ఉన్నారు శివుడి విగ్రహం కూడా ఉంది గంగాదేవి విగ్రహం కూడా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి శ్రీ కైలాసము చూద్దాం అక్కడ ఏముంది అని చెప్పేసి సో ఇది వచ్చేసి అక్కడ శివాలయం అన్నమాట శివాలయం పక్కనే అక్కంగారి టెంపుల్ కూడా ఉంది అది కూడా మేము చూస్తాం ఇప్పుడు ఇది అక్కంగార్ల టెంపుల్ ఇది శివాలయం పక్కనే ఉంటుంది దీని పక్కన నుంచినే మనము కొండపైకి వెళ్ళాలంటే అక్కడ విగ్రహం ఉంది కూడా శివుడి విగ్రహము దీని పక్కన నుంచినే అన్నమాట ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం కొండ దగ్గరికి ఇక్కడ వాటర్ పైనుంచి వస్తున్నాయి ఈ విధంగా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే విష్ణు పాదం నుంచి ఈ వాటర్ అనేది పుట్టాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఈ వాటర్ అనేది ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా పర్యాటకులు ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు చూసేదానికి చాలా అందంగా ఉండేదానికి ఇక్కడ ఒక కట్టడం కూడా కట్టేశారు అవి వాటర్ నిల్వ ఉంటే చూసేదానికి బాగుంటుందన్నమాట స్విమ్మింగ్ పూల్ లాగా ఇక్కడ పక్కనే అక్కంగారి టెంపుల్ ఉంది దానికి ముందర దానికి కొంచెం పక్కన శివాలయం ఉంది ఇక్కడ ఈ కొండకి ఎక్కేటప్పుడే స్టార్టింగ్లోనే ఒక శివుడి విగ్రహము భగీరథుడి విగ్రహము గంగాదేవి విగ్రహం కూడా ఇక్కడ ఉంది
సో మనం చూడొచ్చు అది కొండకి కింద బాగానే ఇక్కడ భగీరథుడు విగ్రహం ఉంది భగీరథుడు వచ్చేసి శివుడికి నమస్కరిస్తున్నాడు భగీరథుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ విగ్రహం నెలకొల్పారు అంటే హిందూ ధర్మ ప్రకారము భగీరథుడే వర్షాన్ని కిందకి తీసుకొచ్చారు వాటర్ అనేది భగీరథుడి వల్లే వచ్చాయి అని చెప్పేసి హిందూ ధర్మం చెప్తుందన్నమాట సో భగీరథుని ఇక్కడ పెట్టారు శివుడి విగ్రహం మనం చూడొచ్చు సో అక్కడ శివుడి విగ్రహం ఉంది శివుణ్ణి భగీరథుడు నమస్కరిస్తున్నాడు కింద గంగాదేవి ఉంది శివుడి కింద గంగాదేవి కూర్చొని ఉంది బేసిక్గా గంగాదేవి శివుడి తలపైన ఉంటుంది తలపైన కూడా ఉంది కానీ విగ్రహం ఇక్కడ మనకి చూపించడానికి విగ్రహం ఇలా ఉంటుందన్నమాట సో వాటర్ అనేది ఇలా వస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చినారు సో చూడడానికి మేము వచ్చేసి ఇప్పుడు ఈ కొండ ఎక్కేదానికి ప్రయత్నిస్తాము వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అట్లీస్ట్ పూర్తిగా ఎక్కకపోయినా కనీసం ఆ వాటర్ పైనుంచి ఎలా వస్తున్నాయి అని చెప్పేసన్నా చూసేదానికి పోతున్నాము సో వాటర్ అన్నీ ఇక్కడ ఇలా కాలవలాగా ఏర్పడింది ఈ కొండ సో వాటర్ ఈ వర్షం వచ్చినప్పుడు అయితే ఇవి అసలు ఇదంతా పట్టకుండా వస్తాయన్నమాట వాటర్ మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము చూద్దాం ఎంతవరకు వీలైతే ఎంతవరకు మా చేతనైతే అంతవరకు వెళ్ళేదానికి ప్రయత్నిస్తాము సో మనం కొంత భాగం వరకు మాత్రమే ఎక్కామన్నమాట వాటర్ అంతా కారుతుంది ఇక్కడి నుంచి కొంచెము ఇక్కడి నుంచి కొంచెము చూసినట్టయితే సో ఇక్కడ వాటర్ మంచిగా చూసేదానికి చాలా బాగుంది అన్నమాట కొండల నుంచి వాటరు చల్లగా చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ దాకా మాత్రమే ఎక్కేదానికి అవకాశం ఉంది దానికి పైకి ఎక్కేదానికి లేదన్నమాట చూద్దాం అక్కడ ఏమైనా బాగుందా సో ఇక్కడి నుంచి కూడా పైనుంచి వస్తున్నాయి వాటర్ ఇక్కడ కొంచెం స్టోర్ అయినాయి చాలా క్లీన్గా క్లియర్గా ఉన్నాయన్నమాట తాగొచ్చు కూడా ఈ వాటర్ని అంత మంచిగా ఉందన్నమాట అంటే ఇది అక్కడి నుంచేనే ప్యూరిఫైడ్ అయ్యి వచ్చినట్టు ఉంటుందన్నమాట బేసిక్గా మనము మినరల్ వాటర్ తాగదంటాం కదా అక్కడ అవి ఫిల్టర్ చేసి ఇలా ఎలా అయితే ఉంటుందో ఇవి కూడా మంచిగా ఫిల్టర్ అయ్యి వేరే వేరే మట్టిని తాక్కుంటూ ఆ మట్టిలో నుంచి వచ్చి ఈ వాటర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట హెల్త్ కూడా బాగుంటుంది బట్ అయితే ఇంతకుముందు మనకి ఏమన్నా కుక్కలు పాములు ఇలా కరిచింటే ఈ వాటర్ అనేది తాగకూడదు అదేదో మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అంటారు అంటే కొండల మీద వాటర్ తాగకూడదు అంటారు బట్ నాకు అలాంటివి ఏదీ లేదు కాబట్టి నేను తాగేదానికి ప్రయత్నిస్తాను చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా పైకి వెళ్ళి చూద్దాం అనుకున్నాం ఇక్కడ ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది పైన వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి కాకపోతే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని ఎక్కేదానికి లేదన్నమాట వాళ్ళేం చెప్పలేదు ఇక్కడ విగ్రహాలు కొంచెం పవిత్రమైన స్థలం కాబట్టి చెప్పులు వేసుకొని ఎక్కకూడదు కాబట్టి అని అనుకొని నేనైతే షూస్ అనేది కింద ఎప్పేసాను నాకు ఎక్కువగా కొంచెం లెగ్ పెయిన్ ఉంటుంది షూస్ అంటే కొంచెం ఈజీగా ఎక్కేదానికి బాగుంటుంది సో నాకు అవ్వలేదు ఇక్కడ వరకు మాత్రమే స్టాప్ అయిపోయాను చూడొచ్చు మనం అక్కడ పైనుంచి కరదన్నాయి కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే విష్ణు పాదం నుంచి వాటర్ పుట్టాయి
అని చెప్పారు. నేను కూడా ఇంతకు ముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చాను సమ్మర్లో, అది మంచి ఎండాకాలంలో. అప్పుడు కూడా ఇలాగే సేమ్ ఇంతే వాటర్ వచ్చి ఉండే వస్తువు లేదు. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ చుట్టూ ఆల్రెడీ అంతా ఆనవాలు, వర్షం నీళ్ళు వచ్చి కారి ఈ ఆనవాలన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. పెద్దగా వాటర్ వచ్చి మంచి వాటర్ ఫాల్స్ లా ఉంటుంది ఇది. సో మీకు కనుక మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్తో పాటు వచ్చి చూడాలనుకుంటే దగ్గరలోనే ఇది పెనగొండకి ఒక 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ మనకి పైనుంచి చూస్తే వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ వచ్చేసి ఇలా కారేటం అన్నమాట. సో ఇలా ట్రై చేస్తాను పైకి ఎక్కేదానికి, ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కుతామనమాట. పైన కింద ఎప్పుడైతే మేము ఇక్కడ ఎంటర్ అయ్యామో అక్కడ ఒక పామ్ పర్ర కనిపించింది. చూడంగానే కొంచెం భయం అయింది కానీ కొంచెం చూసుకుంటూ వెళ్తున్నాము. దేవుడి మీద భారం. సో పైన ఒక శివాలయం ఉంది, అక్కడికి వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నాము. మా దగ్గర షూలు లేవు, చెప్పులు వేసుకోకూడదు, ఈ కొండ కొంచెం పవిత్రమైంది కాబట్టి. సో ఇలాగే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈత కంపలు కంపలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తున్నాం. సో ఒక సంకల్పంతో అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం, వెళ్ళి తీర్థం. పాపా, సో ఇక్కడ చూసారంటే అన్ని ఈత కంపలు. ఇలా వెళ్తానే ఉన్నామన్నమాట, పైకి వెళ్ళాలి. స్టార్టింగ్ లో మా ఛానల్లో అన్ని తిండి వీడియోలు చేసేవాళ్ళం అనమాట, అన్ని కుకింగ్ వీడియోస్. కానీ ఒక 2 నెలలు ఆ వీడియోలు చేసిన తర్వాత ఆ వంటకాలన్నీ తిని కొంచెం కొవ్వు పట్టాం. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఏదో ముచ్చకొండ ఎక్కాం, ఈ వీక్ వచ్చేసి ఇక్కడే కైలాసంలో ఈ కొండ ఎక్కేదానికి ట్రై చేస్తున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం పవిత్రమైన స్థలం అన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, శివలింగం ఉంది. మాకి చెప్పులు కూడా లేవు, షూస్ కూడా లేవు. సో అలాగే ఎక్కేస్తున్నాం అన్నమాట. సో చూద్దాం, ఎంత ఖచ్చితంగా అనుకుంటే సంకల్పం మాత్రం పైకి వెళ్ళాలా. మా సీనో చెప్పాడనమాట శివలింగం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. సో వారి కోరిక మేరకు ఎంత కష్టమైనా సరే ఈ రోజున వెళ్ళడం జరుగుతుంది. చూద్దాం. చూడ చోట కనిపిస్తుంది, ఇంకా దగ్గరలోనే ఉన్నాము. అక్కడ దాకా వెళ్ళేసి వచ్చేద్దాం.
శ్రీ కైలాసం కొండపైన శివలింగం ఇలా ఉందన్నమాట సో మనం చూడొచ్చు ఇది కొత్తగా కట్టారు అనుకుంటా మేబి సో కొండపైన ఈ శివ ఈ శివలింగం తో పాటు ఇంకో టెంపుల్ కూడా ఉంది సో అక్కడ కూడా మేము వెళ్ళే దానికి ప్రయత్నిస్తాం కొండ కింద భాగాన సో ఇప్పుడు మనకి కొంచెం క్లారిటీగా కనబడుతది సో నేను అక్కమ్మగారి టెంపుల్ తర్వాత శివాలయం రెండు పక్కన పక్కనే ఉన్నాయి ఇది వచ్చేసి ఆశ్రమం అన్నమాట ఇక్కడ క్యాన్సర్ కి కొన్ని వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అన్నమాట అక్కడ ఇంకో టెంపుల్ ఉంది అక్కడ ఏ టెంపుల్ నాకే తెలియదు కరెక్ట్ గా ఏ టెంపుల్ నాకు తెలియదు సో అక్కడికి వెళ్లి చూద్దాం ఈ దారి గుండానే వెళ్తున్నాం ఆ టెంపుల్ దగ్గరికి సో మనం ఏ దాని కోసం అయితే వచ్చామో అక్కడ దూరం నుంచి టెంపుల్ కనిపించింది మనకి అని చెప్పి వచ్చాం కదా ఆ దానికి ఇంకా దగ్గరలోనే ఉన్నాము ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంది అన్నమాట గాలి పర్లు ఇలా సో నాకు తెలిసి దూరం నుంచి నాకు కనిపిస్తుంది ఇది అది కూడా శివలింగమే అనుకుంటాను అక్కడికి వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకుందాం మనం దూరం నుంచి చూసి అనుకున్నాం కదా శివలింగమే అని ఇక్కడ ఉండేది కూడా శివలింగమే అన్నమాట ముందర నంది ఉంది నందికి ఎదురుగా శివలింగం ఉంది ఇది రీసెంట్ గానే కట్టినట్టుంది ఇక్కడ ఆల్రెడీ పూజలు కూడా చేశారు కైలాసం కొండకి ఇక్కడ సందర్శించడం జరిగింది మేమైతే ఇక్కడ కింద వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్ అనేది విష్ణు పాదం నుంచి పుట్టాయి పైన ఉంటుందేమో అక్కడ వాటర్ ఏమన్నా ఇక్కడి నుంచి వస్తున్నాయో చూద్దామని చెప్పి వచ్చాము బట్ అయితే మాకు ఎక్కడా కనపడలేదు వాటర్ కొంచెం అక్కడ నుంచి ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే కంపల్గా ఉన్నాయన్నమాట చెప్పులు కానీ షూలు కానీ వేసుకోలేదు సో మేము వచ్చిన దానికి షూలింగ్